మేడారంలో మినీ వనజాతర మొదలైంది. గురు శుక్రవారాల్లో అమ్మవార్లు గద్దెలను శుద్ధి చేసి పూజార్లు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో మినీ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క సారళమ్మ జాతర మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మండమొలిగే పండతో మినీ జాతర మొదలైంది. ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకుని రావడం జరగదని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజార్లు తెలిపారు. మినీ వనజాతర సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మలను మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. గతంలో మినీ మేడారం జాతరకు ఏ ప్రభుత్వం నిధులివ్వలేదని, సీఎం కేసీఆర్ 3 కోట్ల 10 లక్షలు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ములుగు జిల్లాలో 1.38 కోటి లక్షలతో చిల్డ్రన్స్ హోమ్ మంజూరు అయిందని తెలిపారు. 4 రోజుల పాటు బుధ, బేస్త, శుక్ర, శనివారం 4 రోజులు మినీ మేడారం జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 2 ఏళ్లకొకసారి జరిగే మేడారం ప్రధానమైన జాతర కాకుండా మధ్యలో వచ్చే సంవత్సరం మరి మినీ మేడారం జాతర పేరుతోని ఇక్కడ బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. అయితే జాతర మహాజాతర అయిపోయిన తర్వాత ఇప్పటివరకు భక్తులు వేలాదిగా లక్షలాదిగా మరి పండుగలకు శుభకార్యాలకు లేకపోతే సెలవు దినాల్లో రోజు రోజు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు మేడారం 2 ఏళ్లకొకసారి జరిగే జాతర మాత్రమే తెలుసు, కానీ ప్రతిరోజు అమ్మవారి ఆశీస్సులతోని బ్రహ్మాండంగా జాతర జరుగుతూ ఉంది. ఈ మినీ మేడారంకు కూడా గతంలో నిధులు ఇచ్చి ఈ నిర్వహణను ప్రభుత్వం చేసిన దాఖలాలు ఎప్పుడు లేవు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాలతోని దాదాపు 4 రోజుల ముందే గౌరవ కలెక్టర్ గారు, చైర్మన్ గారు, మేమందరం కూడా జాతర నిర్వహణ, జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము సమగ్రంగా చర్చించిన తర్వాత 3 కోట్ల 10 లక్షల రూపాయలు ఈ జాతర నిర్వహణ కోసం ఈసారి ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ కానీ మంచినీళ్లు కానీ